ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలం పాత తుంగపాలెం గ్రామం వద్ద తారు ప్లాంట్ ఎదుట స్థానికులు ఆందోళన చేపట్టారు. కాలుష్యానికి కారణమైన తారు ప్లాంట్ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పొల్యూషన్ కారణంగా స్థానిక ప్రజలు, స్థానిక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. దుమ్ము, ధూళి, పొగ వ్యాప్తి కారణంగా వ్యాధుల బారిన పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ కాలుష్యం వల్ల నిమ్మ, స్థానిక పంటలు దెబ్బతింటున్నాయని, దిగుబడి రాక నష్టపోయామని తెలిపారు. అధికారులు ఫ్యాక్టరీ నిర్వాహకులకు కొమ్ము కాస్తూ తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఫ్యాక్టరీని ఎత్తివేయకపోతే గ్రామంలో ప్రజలందరూ ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇప్పటికే గ్రామంలో పలువురు వ్యాధుల బారిన పడి ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. అధికారులు స్పందించి తారు ప్లాంట్ను వెంటనే ఎత్తివేయాలని పాత తుంగపాలెం గ్రామస్తులు డిమాండ్ చేశారు. పాతంగపాలెం గ్రామం మాది, తిప్పాడు పంచాయతీ, పాతంగపాలెం గ్రామం. మా ఊర్లో తారు ప్లాంట్ పెట్టడం జరిగింది. దానివల్ల మాకు అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. పంట నష్టం జరుగుతూ ఉంది. అన్నం తినాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. వాసన భయంకరంగా ఊరి మీదకి వచ్చేస్తూ ఉంది. దానివల్ల వీళ్ళని వచ్చి అడిగితే ఆపేస్తాం అంటేనే తిరస్కారం చేస్తూ ఉన్నారు. ఫిబ్రవరి ఖాళీ చేస్తామన్నారు. కానీ ఖాళీ చేయనందువల్ల మేము అందరం వచ్చి దాన్ని ఆపడం జరిగింది. మాకు అందరూ సహకరించి అధికారులందరూ స్పందించి పోలీసు వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడుతూ మిమ్మల్ని వస్తే ఇబ్బంది పెడతామనే లెక్కతో మాట్లాడి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మీరందరూ మాకు అధికారులందరూ స్పందించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఉంటుంది దానివల్ల ఊరి మీదకి వచ్చేస్తుంది పొగంతా. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు దూరం, 4 కిలోమీటర్ల నుంచి చూపించారంట అధికారులకి. మాకుండేది 0.5 కిలోమీటర్, దూరం కూడా లేదు, 400 మీటర్లే ఉండేది దూరం. చిమ్మిర్తి నుంచి తుంగపాలెంకి వచ్చే రోడ్డు కెపాసిటీ వచ్చి 40 టన్నులు లోపలే ఉండాలి. కానీ ఈ హైవే బోర్డు వల్ల 70 టన్నులు 80 టన్నులు ఎత్తుకొని పోవడం వల్ల రోడ్డు కూడా డ్యామేజ్ అయిపోయి తొందరగా 1 ఇయర్కే డ్యామేజ్ అయిపోయింది సార్. దీనివల్ల తోట పక్కనే ఉంది మాది. ఈ తోటలో కనీసం కాయలు కోసినందుకు లేబర్ కూడా రావటం లేదు. ఈ స్మెల్ వల్ల కనీసం కూలం చేసుకుని రావాలంటే కాపు కూడా కోసుకోలేక పండిపోయి రాలిపోతా ఉండే. దీనివల్ల అసలు దిగుబడి కూడా లేదు. ఎంత సంవత్సరానికి 1 లక్ష రూపాయలు పెడితే కనీసం 50 రూపాయలు కూడా రాకుండా చాలా నష్టపోతా ఉన్నాం. దీనివల్ల ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళు ఏం చెప్తున్నారో కూడా మాకు అర్థం కాదు. వస్తారు పోతూ ఉంటారు, అదే నుండి మనందరూ ర్యాష్ అయిపోతూ ఉంటారు సార్. నైట్ పూట స్టార్ట్ చేస్తారు కదా మిషన్, స్టార్ట్ చేసినప్పుడు మేము పుణుకొని ఉండేటప్పుడు ఒక్కోసారి శ్వాస కూడా ఆడటం సార్. మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ పొల్యూషన్ వల్ల. మాకు కనీసం శ్వాస కూడా ఆడటం లేదు. వచ్చి అడిగితే వీళ్ళు స్పందించడం లేదు. మా బావ వచ్చి అడిగితే మొన్న మేము అందరం ఆగిపోయిన తర్వాత మా బావ వచ్చి మాట్లాడాడు. మాట్లాడితే ఎస్ఐ గారు 50,000 లక్ష రూపాయలు తీసుకోండి, నీకు ఎంత కావాలని చెప్పని మా బావను కొట్టడానికి వచ్చాడంట. ఇదో మా బావ తోట ఇక్కడనే ఉంది, మీకు ఎంత కావాలో తీసుకోకపో అని చెప్పండి. డబ్బు కోసం మా ఆరోగ్యాలు పాడు చేసుకోవాలా? ఏం చేయాలి మేము? ఈ ఫ్యాక్టరీ వల్ల మేము చనిపోవాలా? లేకపోతే గ్రామం వదిలి వెళ్ళిపోవాలా? ఏం చేయాలి? దీనివల్ల గ్రామం ఉండాలా లేకపోతే ఈ ఫ్యాక్టరీ ఉండాలా? దీని గురించి మాకు స్పందించే ఏ అధికారి లేడు. వేల సంవత్సరాల నుంచి మేము ఈ ఊళ్ళో ఉంటే దీనివల్ల మొత్తం ప్రాబ్లం. మాకు పంట పొలాల ప్రాబ్లం, తోటల ప్రాబ్లం, ప్రజల ప్రాబ్లం. కనీసం ప్రజలంతా అన్నం తినే పరిస్థితి కూడా లేదు మాకు. ఎస్ఐ గారు వచ్చి మా బావను కొట్టడానికి ఇది చేశాడంట. అంటే ఈయన ఏం చేస్తే ఎందుకు కొడతాడు ఆయన్ని? మేము ఆపాము, మేము ఎవరు లేడు, ఆయన ఒక్కడో చెప్పాడు. సమాధానం చెప్పాలా లేదా? దానికి అధికారులు స్పందించాలి కదా. ఏ తప్పు చేస్తే కొడతాడు ఆయన్ని? గ్రామం దగ్గర ఉంది, ఉండకూడదు అని చెప్పాల్సిన 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీకు ఫ్యాక్టరీ వల్ల ప్రాబ్లం లేదని చెప్పి మాట్లాడంట. 4 కిలోమీటర్ల దూరంలో ఉంటే మేము పలకం సార్, పొలండి. 4 కిలోమీటర్ల దూరంలో ఉంది అయితే ఇక్కడ చూస్తే 3 కిలోమీటర్లు చూస్తే 4 పలాంగులు. ఈ ఫ్యాక్టరీ వల్ల మేము చనిపోవాలా లేకపోతే ఊరికి వెళ్ళిపోవాలా? ఏ అధికారి మాకు న్యాయం చేస్తారు? చేయమన్న మా ఊరి దగ్గర మేము అడిగితే మార్చి ఆఖరి లోపల ఫిబ్రవరి ఆఖరి లోపల తీయేస్తామని చెప్పారు. సరే అని చెప్పి గమ్ముకున్నాము. ఇప్పుడు మళ్ళీ పోలీసు వాళ్ళని పెట్టి మా గ్రామస్తులందరినీ భయపెట్టి భయప్రాంతం చేస్తున్నారు సార్. మా ఊళ్ళో గిరిజన స్త్రీలు కూడా 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.